లక్ష్మీ దుర్గ వార్తలోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల ప్రాంతంలో బాలికల వసతి గృహంలో కోవిడ్ టెస్టింగ్ సెంటర్ వసతి గృహం పరిశీలించిన తహసీల్దార్ లక్ష్మణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు. టిఆర్ఎస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు వామపక్ష నాయకులు టిఆర్ఎస్ గూటికి. బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ కాంగ్రెస్ నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలోకి చేరిక. గ్రామాల్లో ప్రారంభమైన వరి కొనుగోలు కేంద్రాలు. ఆలూరులో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పిఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి. పోలీస్ శాఖ నేతృత్వంలో కరోనా విషయంలో అప్రమత్తంగా ఉంది. బీసీ కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ వెల్లడి. విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యశాఖ అధికారి బాలనాగేంద్ర సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను డిఎండ్హెచ్ఓ డాక్టర్ బాలనాగేంద్ర పరిశీలించారు. అనంతరం డాక్టర్లతో సమావేశం నిర్వహించి కరోనా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న తరుణంలో వైద్యశాఖ అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి పనిచేస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, 45 సంవత్సరాలు నిండిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, సూపరింటెండెంట్ నాగరాజు, డాక్టర్లు రామ్రెడ్డి, స్వాతి మిడూత్న, శ్రీలత, సందీప్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యపరుస్తూ మీరు టెస్టులు చేయించుకోవాలి, తర్వాత వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చెప్పి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైతే ట్రావెలింగ్, ఇది మహారాష్ట్రలో కొంచెం కేసులు ఎక్కువ ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి ట్రావెలింగ్ చేసి వస్తూ ట్రైన్ ద్వారా వచ్చే వాళ్ళకి కానీ బస్సుల ద్వారా వచ్చే వాళ్ళు కానీ అక్కడ సెంటర్స్ పెట్టి థెర్మల్ వచ్చిన వాళ్ళందరికీ థెర్మల్గా కనుక్కొని టెంపరేచర్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ 100 కన్నా పైన టెంపరేచర్ ఉంటే వాళ్లకు వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. వ్యాక్సినేషన్ ఇచ్చి కోవిడ్ కిట్ ఇస్తున్నాము. ఒక వారం రోజులు సరిపోయి మందులు ఇస్తున్నాము. ఇంకో వారం రోజులు రెస్ట్ తీసుకుంటే ఒక మంచి ఆహారం తీసుకొని ఎక్కడ పోకుండా ఉంటే ఇతరులకు కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నాగంపేట ఉప సర్పంచ్ గోజూరు గణేష్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ ముత్తెన్న, బీజేపీ వార్డు మెంబర్ పద్మ గంగాధర్, పలువురు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతు పేదల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే 1 స్థానంలో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి సాగునీరు, 24 గంటల నాణ్యమైన కరెంట్, సకాలంలో ఎరువులు, ఇలా అనేక రైతు సంక్షేమ పథకాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా పంట కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తుంటే రాష్ట్రంలో మాత్రం గ్రామ గ్రామాన పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కేసీఆర్ భరోసానిచ్చారని అన్నారు. ఇది రైతు పేదల పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో ఆలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ కల్లెం భోజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ గ్రేడ్ వరి ధాన్యం 1888 రూపాయలు, కామన్ ధాన్యానికి 1868 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుందని, రైతులు సీరియల్ నెంబర్ ప్రకారం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకురావాలని అన్నారు. ధాన్యం తీసుకువచ్చేటప్పుడు రైతులు పట్టా, పాస్బుక్, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, జీరాక్స్ తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజేశ్వర్, సర్పంచ్ సరోజా రంగారెడ్డి, ఎంపీటీసీ అనుషా శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రమోద్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, ముత్యంరెడ్డి, ప్రవీణ్, రాజేశ్వర్, నర్సయ్య, కార్యదర్శి మల్లేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ వినీత, వైస్ చైర్మన్ మున్నులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సమైక్య అధ్యక్షురాలు నీలిమ, మెప్మా టీఎంసీ ఉదయ శ్రీ, సీఓలు, ఆర్పీలు తదితరులు ఉన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో, పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఉపాధి కలిగేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని గౌరవనీయులైన కేసీఆర్ గారికి, అదేవిధంగా మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మహిళా సంఘాలు అన్నిటికీ, వారికి ఎల్లప్పుడూ ఉపాధితో శ్రీనిధి బ్యాంకర్స్ కానివ్వండి, అదేవిధంగా ఇలా ప్యాడీ సెంటర్
కొనుగోలు కేంద్రంలో ఈరోజు పెర్కిడ్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రానికి విచ్చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని మానస పాఠశాలలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాల్ బ్యాడ్మింటన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మానస గణేష్, ఉపాధ్యక్షుడిగా నర్సయ్య, కిషోర్, రంజిత్, ప్రధాన కార్యదర్శిగా శ్యామ్, కోశాధికారిగా రాజేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కృష్ణమూర్తితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిపేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు మల్లేష్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, ప్రశాంత్, గంగమోహన్, వినోద్, నాగేష్, మాధురి, సంజీవ్, భాగ్య, సందీప్, శ్రీకాంత్, చంద్రశేఖర్, హనుమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాస్క్ ధరించని వారిపై జరిమానా విధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రోజు రోజుకి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్నా, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో గత 8 రోజులుగా కొనసాగుతున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ నిన్నటితో ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో స్టేడియం 11 డెన్ 11 జట్లు పాల్గొనగా స్టేడియం 11 జట్టు ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేడియం 11 క్యాప్టెన్ ప్రవీణ్, సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ శివార్లో ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసి షటర్ నిర్మాణాలు చేపడుతున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో షటర్ నిర్మాణాల ముందు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో గల నిజాం సాగర్ కెనాల్ బౌండరీని అక్రమంగా కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్న ఇరిగేషన్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, పేదవారు గుడిసెలు వేసుకుంటే తొలగించే అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇరిగేషన్ స్థలాన్ని కాపాడాలని, అటువంటి స్థలాలను పేదవారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎల్లయ్య, రాజు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ స్థలాలని ప్రభుత్వం గుర్తించి వాటికి బోర్డులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది కాకుండా ఈరోజు పెరికేటుకు, కొటారమూరుకు సంబంధించి సర్వే నంబర్, ఇరిగేషన్కి సంబంధించినటువంటి స్థలం, మరి సర్వే నంబరు 82/2/1 సర్వే నంబర్లో ఇక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా మరి 2 అంతస్తులు కట్టడం జరిగింది. వాళ్ళ మీద వాళ్ళకి పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు? ప్రభుత్వ స్థలం అయినప్పటికీ మరి ప్రభుత్వ అధికారులే ముడుపులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఒకటే ఆర్డీఓ గారికి అడుగుతున్నాము, అయ్యా ఎక్కడన్నా పేదోడు గుడిసె వేసుకుంటే దాన్ని మున్సిపల్ అధికారుల ద్వారా పోలీసులను ఇచ్చి మరి ఆ గుడిసెని వీక్పించి పర్మిషన్ ఇయ్యరు, నీళ్ళు ఇవ్వరు. ఇలా దర్జాగా 2 కోట్ల రూపాయల భూమిని ఈరోజు మీరు మరి కట్టడాలు కడుతుంటే మీరు శోధ్యం చేస్తున్నారు. మరి మేము ఊరికన్నా టీపీఓ గారిని ఊరికి అడిగినాము, అడిగితే అలా మాకైతే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేము మేము, మాకు వాళ్ళు బెదిరిస్తున్నట్టు ఊరికి కొట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలికల వసతి గృహంలో కోవిడ్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ తహసీల్దార్ లక్ష్మణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాలికల వసతి గృహంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు కోసం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు, ఇతర పేషెంట్లకు ఇబ్బందులు కలగటంతో ఆసుపత్రి ముందు గల బాలికల వసతి గృహంలో కోవిడ్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రజలు టెస్ట్ చేసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ ఆర్మూర్ హాస్పిటల్లో మనకి ఆపరేషన్, మన గర్భిణీ స్త్రీలకు ఆపరేషను, అలాగే మనకు జనలోపి విపరీతంగా ఉండడం వలన కరోనా టెస్టింగ్ సెంటర్ని ప్రభుత్వ బాలికల వసతి గృహానికి చేంజ్ చేసినాము. దీన్ని ఆర్మూర్ ప్రజలందరూ గమనించి ఇక్కడ టెస్ట్ చేయగలరని, చేసుకోగలరని ఆర్మూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. కోవిడ్ టెస్టింగ్ సెంటర్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి
ఎస్సీ బాలికల వసతి గృహానికి షిఫ్ట్ చేయబడినది. ఇది విషయము ఆర్మూర్ పౌరులందరూ గమనించగలరు. ఈ వసతి గృహం అనేది గవర్నమెంట్ హాస్పిటల్కి అపోజిట్లోనే ఉన్నది. అందరు కూడా రేపటి నుంచి ఇక్కడనే కోవిడ్ టెస్టులు చేయబడును. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 72 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 8 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శుక్రవారం ఎంపీపీ లావణ్య, సర్పంచ్ బూస సునీత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దన్ ప్రవీణ్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 72 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కొక్క లబ్ధిదారునికి 1,116 రూపాయల చొప్పున అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేద కుటుంబాల కోసం కేసీఆర్ ఒక తోబుట్టుగా ఉన్నారని, ప్రతి ఒక్క ఆడపడుచుకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. లబ్ధిదారులు మంజూరు చేయించిన కేసీఆర్కి మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలను తెలియజేశారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఎస్ఐ భరత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల ప్రజలు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలను కోరారు. జనసాంద్రత అధికంగా ఉండే గ్రామాలతో పాటు కాలనీళ్లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. అత్యవసర వేళల్లోనే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని, బయటకు వెళ్ళినట్లయితే తొందరలోనే ఇంటికి చేరుకోవాలని, యువకులు గ్రామాల్లో వాహనాలపై అనవసరంగా తిరిగినట్లయితే వారిపై జరిమానాలతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలని, దుకాణాలలో దుకాణాల యజమానులు దుకాణంలోకి వచ్చిన వారికి మాస్కులు వేసుకుంటేనే వస్తువులను అందజేయాలని తెలియజేశారు. నందిపేట్ మండల కేంద్రంలో గీతా హైస్కూల్ భవనంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లక్కంపల్లి సాగర్ అధ్యక్షతన ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 తర్వాత ప్రైవేట్ టీచర్ల సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇచ్చే ఈ కరోనా భృతి 2,000 రూపాయలు ఏమాత్రం సరిపోదు కాబట్టి దీనిని 10,000కు పెంచాలని, ఆత్మహత్య చేసుకున్న 33 ప్రైవేట్ ఉపాధ్యాయ కుటుంబాలకు 20 లక్షల సహాయనిధి క్రింద ఆర్థిక సహాయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రైవేట్ ఉపాధ్యాయుల కష్టాలు పాలు కాకుండా బడ్జెట్తో కూడుకున్న ఒక శాశ్వత సంరక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఆదుకోవాలని సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో భూమేష్, రామరాజు, సునీల్, ఆసిఫ్, భూమేష్, కిరణ్, కవిత, వాణి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం మీద ఒక భరోసా కల్పించే విధంగా శాశ్వతమైనటువంటి సంరక్షణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి గారిని కోరుతున్నాము. కాబట్టి సంవత్సరం కాలం గడిచిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఒక మంచి ప్రైవేట్ టీచర్లు బ్రతకొచ్చినటువంటి భరోసా ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారైనటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోతాడ్ మండలంలోని దొన్కల్ గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తాడ్పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రజక సంఘం, నాయీ బ్రాహ్మణ సంఘం, లాండ్రీ షాప్ యజమానుల సంఘం నాయకులు గురువారం గాంధీ అంబేద్కర్ విగ్రహాల వద్ద సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తమ కుల వృత్తిని ప్రోత్సహిస్తూ విద్యుత్ బిల్లులను మాఫీ చేయడం హర్షణీయమని అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తమ కుల సంఘాల వృత్తులను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ తమ కుల వృత్తుల దీనస్థితిని గుర్తించి విద్యుత్ బిల్లులను మాఫీ చేయడం సీఎం కేసీఆర్ ఘనత అని కొనియాడారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తమ కుల వృత్తులు నానాటికి దిగజారిపోతుంటే ఈ విషయాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ బిల్లులు మాఫీ చేయించడం పట్ల ప్రత్యేక కృషి ఉందని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, తెరాస పార్టీకి ఎల్లవేళలా తమ కుల సంఘాలు అండగా ఉంటాయని వారు పేర్కొన్నారు. విద్యుత్ బిల్లు మాఫీ చేయటం పట్ల సీఎం కేసీఆర్ కు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ కవితకు తమ కుల సంఘాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేశారు. ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తూ 2,000 రూపాయల నగదుతో పాటు 25 కేజీల బియ్యం అందించి వారిని ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
దాదాపు 1.45 లక్షల మంది ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్నారని అంచనా వేయగా వారికి సహాయం కోసం నెలకు 42 కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులు తెలిపారు. రేషన్ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రులు సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు తిరిగి తెరిచే వరకు వారికి 2000 ఆపత్కాల ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో మంత్రులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, కరోనా నివారణ చర్యల కోసం పోలీస్ శాఖ వారు అహర్నిశలు పనిచేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సంబంధిత అధికారులకు సూచించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి ప్రజలకు వివరిస్తూ, నివారణకు గాను ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం అత్యంత ప్రధానమని, ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది స్వయంగా కోవిడ్ నిబంధనలు పాటించడం, కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, కోవిడ్ అంటువ్యాధి వలన గతంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు తెలుపుతూ ప్రజలను అప్రమత్తం చేయాలని, బయటకు వచ్చేవారు మాస్కు ధరించడంలో అలసత్వం వహిస్తే ప్రమాదం కొని తెచ్చుకోవడమే అవుతుందని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కోవిడ్ మహమ్మారి నిర్మూలనకు మనము తీసుకునే జాగ్రత్తలే ప్రధానమని, పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని అన్నారు. అన్ని జిల్లాలలో పోలీస్ శాఖ వైపు నుండి జరుగుతున్న కృషి పట్ల రాష్ట్ర డీజీపీ సంతృప్తి వ్యక్తం చేస్తూ వివిధ శాఖల స్వచ్ఛంద సంస్థల సమన్వయం సహకారంతో పనిచేద్దామని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్తికేయ, అదనపు డీసీపీ అరవింద్ బాబు, అదనపు డీసీపీ అడ్మిన్ ఉషా విశ్వనాథ్, అదనపు డీసీపీ భాస్కర్, నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రావు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది ఉన్నారు. వాహన చోదకులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కోవిడ్ నివారణ చర్యలు పాలు పంచుకోవాలని జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిఐ ర్యాలీ నిర్వహించి వాహన చోదకులకు అవగాహన కల్పించారు. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలందరూ చట్టాలకు లోబడి బాధ్యతాయుతంగా తడుచుకోవాలని ట్రాఫిక్ సిఐ రాథోడ్ చందర్, ఎస్ఎస్ శంకర్ ట్రాఫిక్ పోలీస్ మాస్కులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనమందరం కలిసి పనిచేద్దామని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చేవారు మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం అవసరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. దయచేసి తప్పకుండా మీరు మాస్కులు ధరించవలసిందిగా కోరుతున్నాం. బోధన్ పట్టణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలందరూ బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ఎవరైనా నిర్లక్ష్యంగా మాస్క్ పెట్టుకోని వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జరిమానాలు విధించబడతాయి. కాబట్టి మాక్లూర్ మండలం మాణిక్ బండార్ వద్ద మిషన్ భాగీరథ పైప్ లీకేజ్ అవటంతో మరమ్మతుల పనుల విషయంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించడంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ చెక్క వద్ద 63వ జాతీయ రహదారిపై మిషన్ భాగీరథ పైప్ లైన్ లీకేజ్ కావటం వల్ల గత 4 రోజుల క్రితం రోడ్డును తవ్వి వదిలివేయటం వలన ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చే వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవటం వల్ల ఈరోజు బస్సును వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులో ఉన్న వారికి గాయాలు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు గారుతుందని, నాసిరకం పైప్ లైన్లు వేయటం వల్ల అవి పగిలి నీరు లీకేజ్ కావటం, ఇది ప్రతి నెలా జరుగుతున్నా అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ పట్టించుకోవటం లేదని, ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టర్లు అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినప్పటికీ ఇది పనులు చాలా 3 సంవత్సరాలు పూర్తవుతున్నా నేటి వరకు ఇక్కడ మాణిపండ చౌరస ఇది బాగా, ఎందుకంటే కమర్షియల్ ఏరియా, దాదాపు 3 నెలలనే 4-5 సార్లు రిపేర్లు జరుగుతున్నాయి. ఈ రిపేర్ల వల్ల ప్రయాణికులు
రద్దీగా ఉన్నటువంటి స్థలంలో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అసలు దీనికి ప్రమాదాల కారణము కాంట్రాక్టరు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల్లో అప్రమత్తత రావటం లేదని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. 78 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్లో తెలిపింది. మహమ్మారి బారిన పడిన మరో 5 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. తాజాగా 363 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,000 దాటింది. ప్రస్తుతం 15,472 క్రియాశీల కేసులున్నాయని, 9,674 మంది బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 402 హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయన్నారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.21 లక్షలకు చేరగా, ఇప్పటి వరకు 3.3 లక్షల మంది కోలుకున్నారు. మరో 1,746 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజురోజుకు వందలాది సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో 200 వరకు, కామారెడ్డి జిల్లాలో 300 వరకు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారుల ద్వారా తెలిసింది. అయితే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కరోనా విభాగం బెడ్లు ఖాళీ లేక కరోనా రోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. వైరస్ మరింత తీవ్ర రూపం దాల్చకముందే మరిన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజలు పేర్కొంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల ప్రాంతంలో బాలికల వసతి గృహంలో కోవిడ్ టెస్టింగ్ సెంటర్. వసతి గృహం పరిశీలించిన తహసీల్దార్ లక్ష్మణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు. టీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు వామపక్ష నాయకులు టీఆర్ఎస్ గూటికి. బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ కాంగ్రెస్ నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలోకి చేరిక. గ్రామాల్లో ప్రారంభమైన వరి కొనుగోలు కేంద్రాలు. ఆలూరులో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పిఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి. పోలీస్ శాఖ నేతృత్వంలో కరోనా విషయంలో అప్రమత్తంగా ఉంది. వీసీ కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ వెల్లడి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.